పల్నాటి వీర చరిత్ర. 12వ శతాబ్దం మధ్యలో అనుగురాజు కొడుకైన నలగామరాజు పల్నాడు పాలిస్తున్నాడు. ఆయనకు నరసింగరాజు, మలిదేవరాజు సవతి తమ్ములు. నరసింగరాజు యువరాజు, మలిదేవరాజు తండ్రి చనిపోయిన పిదప తమ ప్రధానమంత్రి అయిన బ్రహ్మనాయుని అండనే పెరుగుతూ ఆయనే తండ్రిగా ఆయించి మెలుగుతున్నాడు. పలనాటి సీమలో బ్రహ్మనాయుని మాటే శాసనం. కానీ నాయకురాలనే నాగమ్మ ఆ సీమలో గొప్ప శ్రీమంతురాలు. అనుగురాజు కాలములోనే ఆమె పలనాటి మంత్రాంగములో కాలు పెట్టింది. పదవి కోసం నాగమ్మ, నాయుడు వైరాలు పెంచుకొని సాధించుకున్నారు. బ్రహ్మనాయునితో పగ సాధించుటే పరమార్థం కాదని చివరకు నాగమ్మ శైవమతం పుచ్చుకొని మంత్రి పదవి నుంచి వై తొలగింది. అలాగే బ్రహ్మన్న కూడా వైష్ణవ మతం పుచ్చుకొని రాజుగారి సవతి తమ్ముడైన మలిదేవుని, మలిదేవుని బావ కొమ్మరాజును, కొమ్మరాజు కొడుకును, రాజుగారి అల్లుడైన అలరాజును మతంలో చేర్పించాడు. ప్రజలకు సమాన స్వేచ్ఛ గౌరవ ప్రతిపత్తులుంటే కాని దేశం చల్లగా ఉండదని మలిదేవాదులను వెంటబెట్టుకుని హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడానికి పూనుకున్నాడు ప్రధానమంత్రి బ్రహ్మన్న. జగత్తంతా విష్ణుమయమని బోధించిన ఈ పవిత్ర భూమిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, పంచములు అని ఈ భేదాలెందుకు చెప్పండి నాయన? మనకు మనకు మధ్య, మనకు దేవుడికి మధ్య ఈ తెరలెందుకు చెప్పండి? దేవాలయ ప్రవేశం కొందరికి నిషేధించటం పాపం కాదు, దేవుణ్ణే వెలివేయటం కదా. ఈ తెరలు పోయేంత వరకు మనకు స్వేచ్ఛ, ఈ దేశానికి శాంతి లేదు. ఇంతవరకు సాటి మానవుల్లో మనం కొందరికి చేస్తున్న అన్యాయం అవతలించుకునే అవకాశం నేడు మనకు లభిస్తున్నది. ఈనాటి నుండి మనదందరిది ఒకటే జాతి ఆంధ్రులం, ఒకటే ఆదర్శం సర్వాంధ్ర సౌభాగ్యం, హరిసేవ, హరిజన సేవ. ఈ ధర్మ సాధనకే చెన్నకేశవుడు తన సాన్నిధ్యాన్ని సర్వమానవులకు ప్రసాదిస్తున్నాడు. కన్నులారా దర్శించండి, సేవించండి. రండి నాయన, రండి రండి. కన్నుల పండుగ కన్నయ్యను చూ
తరతరాల పాపాలు కరగి మరగి తొలగిపోయే తరతరాల పాపాలు కరగి మరగి తొలగిపోయే మరదిన నోయుల వేలుపు దొరకనేడు మన పాలి మరదిన నోయుల వేలుపు దొరకనేడు మన పాలికి చూతాము రారయ్యా చెన్నయ్య మనము చూతాము మనము చూతాము రారయ్యా చెన్నయ్య మనము చూతాము రారమ్మా కన్నయ్యను లేలు తల్లన్ని సామిని ఎల్లలోగా లేలు తల్లన్ని సామిని కళ్ళలో పెట్టుకుని కాపాడమందాము కళ్ళలో పెట్టుకుని కాపాడమందాము చూతము రారయ్యా చెన్నయ్యను చూతము రారయ్యా చూతము రారయ్యా చెన్నయ్యను దర్శనమాయనుగా దర్శనమాయనుగా మా జన్మ ధరించనుగా దర్శనమాయనుగా చంద్రుడు మముదయా దూచనుగా కొన్నలు పువ్వులు పూచనుగా చంద్రుడు మముదయా దూచనుగా కొన్నలు పువ్వులు పూచనుగా వెన్నుని చూచిన మా కన్నులలో వెన్నుని చూచిన మా కన్నులలో పున్నమి వెన్నెలగా చెనుగా పున్నమి వెన్నెలగా చెనుగా దర్శనమాయనుగా ఈనాటికి నా జన్మ తరించింది నాయన మనమందరము ఈ పవిత్ర దీక్ష విడవకుండా ఏకైక లక్ష్యంతో ఉండాలి ఈ మహాశయాలకు చిహ్నంగా తరతరాలుగా హరిజనులకు మనం చేస్తున్న పాపాలకు పరిహారంగా కన్నమదాసును సేనానిని చేసి స్వామి సేవకు అర్పణ చేస్తున్నారు జై చెన్నకేశవ ఇవి ఒక ఎత్తు నీ ప్రాణాలు ఒక ఎత్తు దేశాన్ని కేశవుణ్ణి మరవకుండా సేవించు తరించు ఏం యువరాజా ఏం వీరారెడ్డి బ్రాహ్మణ్ గారు ఏం చేశారో విన్నారా విన్నా అయితే ఈ దుర్మార్గం జరగవలసిందేనా నామాలు పెట్టగానే పిల్లి బిబ్బులవుతుందా యువరాజా మాట చెల్లుతుందని మాతో సమానస్కందనం చేస్తాడు బ్రహ్మన్న మమ్మల్ని అవమానిస్తాడు కదా తొందరపడకు వీరారెడ్డి మహారాజు గారితో ఆలోచిద్దాం లాభం లేదు యువరాజా మహారాజు గారు ఉన్నారని యువరాజులు మీరున్నారని వారికి లక్ష్యం ఉంటే బ్రహ్మన్న గారి పని చేస్తారా మా గౌరవాలు తారుమారు చేస్తారా అవును యువరాజా మా గౌరవం నిలబెట్టే వరకు ఎత్తిన కత్తులు దించం జై మల్లికార్జున జై మల్లికార్జున అవును మీరు కాదనలేరు కనుకనే వారికి ఆ నిరంకుశాధికారం బ్రహ్మన్న గారంటే మాకు భయం లేదు వారితో పని లేదు
మాలలు తాను పల్నాటిని ఎట్లా పరిపాలిస్తారో చూస్తా. జై మల్లికార్జున. వీరారెడ్డి, బ్రహ్మన్న గారిని ఎదిరించి సాధించటం అంత సులభం కాదు. ఈ విషయం నాగమ్మతో ఆలోచించేదాం. గామాలపాడు ప్రయాణానికి అంతా సిద్ధం చేయి. నీకు తెలియంది లేదు నాగమ్మ, పల్నాటికి నలగాముడు ప్రభువే నేను యువరాజుని. కాని ప్రజలపై అధికారం ఆ నాయుడిది, నీదిని. నాయుడు అవును అన్నది కాదని రాజుకు నచ్చెప్పడానికి ఈ నాయకురాలు ఒక్కటే సమర్థురాలు. నువ్వు అడ్డుపడకపోతే పల్నాటిలో రక్తపాతం తప్పదు నాగమ్మ. ఇంతవరకు చేసిన సేవలు, పొందిన గౌరవాలు చాలు. ఇక ఈ జీవితం ఇలా ఈశ్వర సేవలో వెళ్ళమారిపోయింది. నా జీవితం అంతా బ్రహ్మన్న మీద కత్తి కట్టి సాధించడానికేనా? కాదు నాగమ్మ, ముమ్మాటికి కాదు. బ్రహ్మన్న గారి వైష్ణవ మత ప్రచారం, సంస్కారం ప్రజల్లో అశాంతి రగిలిస్తున్నది. మతాల పేరుతో పల్నాడు భగ్గం పాడు కావటం నేను సహించలేను. నీ తల్లి సీమ నెత్తురుగడ్డ కావటం నీవు మాత్రం సహించగలవా నాగమ్మ? ఆలోచించక నాగమ్మ, నా కోసం, మహారాజు కోసం నీ సహాయం కోరటం లేదు. పల్నాటి కోసం, పల్నాటి ప్రజల కోసం, నీ పల్నాటి శాంతి కోసం నీ సహాయం అభ్యర్థిస్తున్నాను. పల్నాటి కోసం, పల్నాటి ప్రజల కోసం, పల్నాటి శాంతి కోసం. వస్తాను నర్సింగ, రేపే గురిజాన చేరుకుంటాను. రాజ్యసభ ఏర్పాటు చేయించు. జై పల్నాటికి జై.
మహాదేవ, మరచిపోతున్న లౌక్య ప్రకృతిలోకి మళ్ళీ నన్ను దించుతున్నావు ప్రభు. నీ ఇచ్చ, నేను నిమిత్త మాత్రురాలని ఇది నీ శాసనంగా శిరసావహించి వర్తిస్తాను. సావధానులు ఆలోచించండి. తరతరాలుగా మన దేశం రాజుల కోసం, మతముల కోసం రక్తం వచ్చి నిర్వీర్యమైపోయింది. ఆ వేడి చల్లారి నిన్న నేడు దేశంలో శాంతి నెలకొంటూ ఉంది. కానీ ఆ శాంతి శాశ్వతంగా నిలబడే సూచనలు కనిపించడం లేదు. అప్పుడే నలువైపులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉత్తర దేశంలో హిందువులు యవనులు తలపడుతున్నారు. దక్షిణ ప్రధాన వీర వైష్ణవ శైవ మతాలు తలపట్లు పట్టుకుంటున్నాయి. ఆ పొగలు శగలు పల్నాటికి పాకకు ముందే మేలుకోవటం మంచిది కాదంటారా? కులభేదాలు మతవాదాలు పోతేనే గాని ఈ దేశానికి శాంతి లేదని విశ్వసించాను, ప్రబోధించాను, అనుసరించాను. ఇది విప్లవ ప్రచారం అంటారా? ఇప్పటికీ ప్రజాశాంతి కోసం కాదంటారా? కాదు, ప్రజాశాంతి కోసం కాదు. అదిగో వినండి నాయుడు గారు, అదంతా శాంతేనా? కడుపులో చల్ల కదలకుండా బ్రతుకుతున్న సీమలో చిచ్చు రగిల్చారు, మతాచారాలు మంటగలిపారు, ప్రభుత్వ ప్రతిష్టం వరకే బీజాలు వేశారు. ఇదంతా శాంతి కోసమేనా బ్రహ్మన్న గారు? ప్రజాక్షేమానికేనా? అవును నాగమ్మ, ప్రజాక్షేమానికే. ఏక జాతి, ఏక భాష, ఏకైక లక్ష్యం ఉంటేనే ప్రజకు ప్రభుత్వానికి శాంతి స్థైర్యము. ఎవరు నమ్ముతారండి ఈ ధర్మ పన్నాలు? దీనిలో మీకేం స్వార్థం లేదంటారా? కాదంటారా? చేతనైతే ఆ అమాయక ప్రజల్ని నమ్మించండి. సముఖంలో రాయబారాలు ఎందుకండి వీరారెడ్డి గారు? ప్రభువులకు మీరు స్వయంగా విన్నవించలేరా? మాలకన్నడ నియామకం వీరలోకానికి తీరని తరవంపులట మహాప్రభు. బ్రహ్మన్న గారి మంత్రాంగంలో కత్తి పట్టమని కంకణం కట్టుకున్నారట. వీరుల మాట కాదని మీరు గాని బ్రహ్మన్న గారు గాని పల్లాలు పాలించగలరా? ప్రభుత్వం ఏ కొద్ది మంది వీరుల మీదనో ఆధారపడి లేదు నాగమ్మ. లేదు నాయుడు గారు, మీ మీద మీ అహంకారానికి